శ్రీ గురుభ్యో నమః. కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతింజెందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవెంజాలిరే ఉర్విపై పేరైనంగలదే శిబి ప్రముఖులున్ ప్రీతింజె సెక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. బలి చక్రవర్తి నోటి వెంట వచ్చిన మాట ఇది. ఇది వచ్చినటువంటి వాడు పుట్టిగా ఉన్నాడు కానీ విష్ణువే, అతడికి నువ్వు మూడడుగులు దానం చేసినట్టయితే మూడు రకాలుగా విజృంభించి రాక్షస వంశం లేకుండా చేస్తాడు, అతడికి దానం ఇవ్వవద్దు అని మంత్రి అయినటువంటి పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడు చెప్తే గురువుగారితో బలిచక్రవర్తి చెప్పినటువంటి మాట, కారే రాజులు రాజ్యం పోతుందని అన్నాడు కదా, పోతే ఏమైంది? కారే రాజులు, ఇంతకుముందు ఎంతమంది రాజులు లేరు? రాజ్యములుగలుగవే, ఎన్ని రాజ్యాలు లేవు? వారేరి, వాళ్ళ ఒక్కళ్ళ పేరు గుర్తుందా? ఈ భూమి పుట్టిన తరువాత ఎంతమంది ఈ భూమిని పరిపాలించారో అటువంటి వాళ్ళల్లో కొద్దిమంది పేర్లే తప్ప అందరి పేర్లు మనకు గుర్తుండడం లేదే. వారేరిగి వాళ్ళు ఏమైపోయారు? పోని లేరందా, లేకపోతే లేకపోయారు. సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, వాళ్ళు సంపాదించిన డబ్బేమైనా వాళ్ళతో పట్టుకెళ్ళారా? డబ్బంటున్నామండి, డబ్బు కాదు. ఇంత జాగ్రత్తగా అపురూపంగా అభిమానంగా ఇష్టంగా పెంచుకున్న ఈ శరీరాన్నే పట్టుకెళ్ళం కదా పైలోకాలకు వెళ్ళేటప్పుడు. ఇక ఈ డబ్బేమిటి, ఈ రాజ్యం ఏమిటి, ఏం పట్టుకెడతారో అది వేరే ఉంది. సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, ఉరివిపై పేరైనంగలదే. కొంతమందికి పేరుంటుంది, వాళ్ళు వెళ్ళిపోయినా కలకాలం వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. రాముడు ఆయన వెళ్ళి కొన్ని కోటి సంవత్సరాలకు పైగా అయింది, 187 లక్షల సంవత్సరాలు ఎంతో చెప్తారు. అంతకాలమైన ఇవాళ మళ్ళీ మనం రాముడి పేరు తలుచుకుంటున్నామే. ఇంతకు తర్వాత అటువంటి స్థాయి కాకపోయినా దరిదాపుల్లో ఉండేట్టుగా పరిపాలన చేసిన వాళ్ళమే పేర్లు కొంతమంది తలుచుకుంటూ ఉన్నామే. మరి ఇంతంత సంపాదించి పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళ పేర్లు కూడా లోకంలో లేవే, పేరైనంగలదే. కానీ కొంతమంది ఉన్నాయండోయ్, శిబి ప్రముఖులు, శిబి మొదలైనటువంటి వాళ్ళు, శిబి చక్రవర్తి, దధీచి, వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా ఇవాళ. శిబి ప్రముఖులు ప్రీతింజసక్కాములై, ఇష్టంతో కీర్తి కావాలి అనేటటువంటి కోరికతో ఈరే కోర్కులు, ఎవరు తమ దగ్గరికి వచ్చి ఏమి కోరితే ఆ కోరికలన్నీ తీర్చారు కదా. వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవా, వాళ్ళ పేర్లు ఈరోజు కూడా మర్చిపోలేదే, వాళ్ళ పేర్లే గుర్తున్నాయి. ఎంతమంది రాజ్యాలు పరిపాలించిన రాజులు కోటానుకోట్ల మంది ఉన్నా వాళ్లల్లో శిబి లాంటి వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తున్నాయి. ఎందుకంటే ఎవరు తమ దగ్గరికి వచ్చి ఏం కోరినా ఆ కోరికలు తీర్చారు కనుక. కోరికలు తీర్చినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తున్నాయి తప్ప మిగిలినటువంటి వాళ్ళ పేర్లు గుర్తులేవు. అందువల్ల నా పేరు కూడా శాశ్వతంగా ఉండాలి అంటే నేను కూడా అన్నమాట ప్రకారం కోరిన కోరికని తీరుస్తాను అన్నాను కనుక తీర్చి తీరుతాను. ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ శరీరమే శాశ్వతం కాదు, ఈ సంపదలు శాశ్వతం కాదని బలిచక్రవర్తి చెప్పాడు. ఆ చెప్పింది ఆయన ఆచరించాడు కనుక ఈనాటి వరకు కూడా బలి పేరు మనం వింటూనే ఉన్నాం. సంవత్సరానికి ఒకరోజు భూమిని పరిపాలిస్తూనే ఉన్నాడు ఆయన ఆనాటి నుండి ఈనాటి దాకా. సత్యానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దానం చేయడానికి ఉన్న ప్రాధాన్యం ఆయన మాటల్లో తెలుస్తోంది, ఆయన చేతల్లో కూడా కనపడుతుంది.